హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎస్టర్ ఐషు ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి కర్రీ రెసిపీని చూపించబోతున్నానండి. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు మీరు ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా ఈజీగా చూసేయచ్చు. సో ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది పచ్చి బఠానీతో ఆలు వేసి కుర్మా అన్నమాట. ఇది ఎందులోకైనా బాగుంటుంది. సో ఫస్ట్ మనం ఈ విధంగా, నేను ఇక్కడ 3 ఆలూని తీసుకున్నానండి. పొటాటోని ఈ విధంగా పైన తొక్కు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేసుకోవడం వల్ల మనకు కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోవాలి. ఇందులో ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఆలు అండ్ అలాగే పచ్చి బఠానీ మునిగేటట్టు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి పొటాటో పీసెస్ని, అంటే ఆలూని వేసేసుకోవాలి. అండ్ అలాగే ఇది పచ్చి బఠానీ అన్నమాట. ఒకవేళ ఇంకొకటి ఎండిపోయిన బఠానీ ఉంటుంది కదండి, అదైతే మీరు నైట్ నానబెట్టుకోవాలి. సో పచ్చి బఠానీ అయితే ఇలానే యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు కొద్దిగా పసుపుని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా పసుపు యాడ్ చేయడం వల్ల ఈ బఠానీ ఉల్లగడ్డ ఉడికేటప్పుడు పసుపు యాడ్ చేయడం వల్ల మనకు మంచి కలర్ అనేది ఇస్తుంది. సో ఈ విధంగా పైన ప్లేట్ని క్లోజ్ చేసేసుకొని చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా పట్టుకుంటే మెత్తగా ఉడికేంత వరకు మనం ఈ పచ్చి బఠానీని అండ్ అలానే ఈ పొటాటోని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోవాలి. ఇందులోనే ఇంకా నేను 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అండ్ అలాగే జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొద్దిగా చిటపట అన్నిన తర్వాత ఇందులోనే ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని పొడుగుగా కట్ చేసేసుకొని ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిన్నవిగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ని యాడ్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ అనేది బాగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. సో చూసారు కదా, కొద్దిగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయే వరకు మనం బాగా వేయించుకోవాలి. ఇప్పుడు చూసారు కదండి, ఆనియన్స్ అనేటివి పూర్తిగా బాగా బ్రౌనిష్గా చేంజ్ అయ్యాయి. ఇప్పుడు కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే కొద్దిగా రుచికి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. సో అన్ని మసాలాను అన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ల వరకు ఇక్కడ నేను కారంని యాడ్ చేస్తున్నాను. మీ స్పైసీనెస్ బట్టి మీరు యాడ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను కాబట్టి మీ స్పైసీనెస్ని బట్టి మీరు యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లోలోనే పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి, లేదంటే మసాలా అనేది మాడిపోతే మనకు కర్రీ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో చూసారు కదా, ఈ విధంగా చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోనే 2 టమోటాలని మిక్సీ పట్టించుకొని ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. సో టమోటాని కట్ చేసి వేయకూడదు డైరెక్ట్గా. సో ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మాత్రమే యాడ్ చేసుకుంటే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో ఇప్పుడు ఈ పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత, సో చూసారు కదండి, ఇప్పుడు మీరు దీన్ని బాగా కలుపుకుంటూ మన కొద్దిసేపు పైన ప్లేట్ని క్లోజ్ చేసేసుకొని ఈ టమోటా అంతా కూడా బాగా మనకు ఆయిల్ పైకి తేలేంత వరకు వీటిని బాగా ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా వస్తుందన్నమాట, ఆయిల్ అనేది పైకి తేలుతుంది అండ్ అలాగే కర్రీ కూడా ఈ విధంగా దగ్గరికి పడుతుందండి. ఇప్పుడు ఈ విధంగా కర్రీ అనేది దగ్గరికి పడిన తర్వాత ఒక 2 నిమిషాల వరకు మనం ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేస్తున్నానండి. సో మీ కర్రీ థిక్నెస్ బట్టి మీరు యాడ్ చేసుకోండి. సో కరెక్ట్గా ఇక్కడ 1.5 గ్లాస్ కానీ లేదా 2 గ్లాసులు కానీ వేస్తే సరిపోతుంది. ఇక్కడ నేనైతే 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేశాను. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని ఈ విధంగా చాప్ చేసి వేసుకోండి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని వన్స్ ఒకసారి మనం వాటర్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోవాలండి. ఈ విధంగా వాటర్ అనేది బాయిల్ అయ్యేటప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదండి బంగాళాదుంప అండ్ అలాగే పచ్చి బఠానీని యాడ్ చేసేసుకొని.
ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. నెమ్మదిగా తిప్పుకోవాలి, లేదంటే మనకు ఆల్రెడీ ఉడికించి పెట్టుకునేటివి కాబట్టి స్నాక్స్ అయిపోతాయన్నమాట. సో ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులో రుచికి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడ నేను కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నానండి. మీకు నెయ్యి అనేది నచ్చకపోతే స్కిప్ చేసేయండి, బట్ ఈ కర్రీలో నెయ్యి అనేది కొద్దిగా యాడ్ చేస్తే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో పూరీలో కానీ చపాతీలో కానీ లేకపోతే వైట్ రైస్లో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఆల్ ఇన్ వన్ కర్రీ అని చెప్పుకోవచ్చండి, ఎందులోకైనా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదండి, ఆఫ్టర్ ఒక 5 మినిట్స్ మనం ఈ విధంగా కుక్ చేసుకుంటే సో కర్రీ అంతా కూడా ఈ విధంగా దగ్గరికి పడిపోయి ఉంటుంది. సో ఇప్పుడు మనకు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో మనం కొద్దిగా కొత్తిమీరని ఈ విధంగా చాప్ చేసేసుకొని పైన వేసేసుకుంటే సరిపోతుంది. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట కర్రీ అయితే. సో చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ కర్రీ, ఎందులోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. చపాతి, పుల్కా, వైట్ రైస్ కానీ లేకపోతే పూరి కానీ ఎందులోకైనా ఆల్ ఇన్ వన్ కర్రీ అని చెప్పచ్చండి, ఎందులోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నాకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.